दानीं मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामि सद्गुरुं सायि नाथं सद्गुरुं सायि नाथं सद्गुरुं सायि ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంచలి సచ్చరిత మనో వికాసం కార్యక్రమానికి స్వాగతం శ్రీ హేమడ్ పంత్ గారు మరాఠీలో రచించినటువంటి సాయి సచ్చరిత్రకు గారు చేసినటువంటి తెలుగు అనువాదంలో నుంచి శ్రీ సాయిబాబా మనకు అందించినటువంటి అనేక సూక్తులను మార్గనిర్దేశక నిర్దేశక సూత్రాలను మనం విశ్లేషణ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఒకటవ అధ్యాయం పూర్తయ్యి రెండవ అధ్యాయంలోకి మనం అడుగుపెట్టాము హేమడ్ పంత్ గారు తాను సచరిత్ర రాయడానికి దారితీసినటువంటి పరిస్థితుల గురించి వివరించబోతూ ఎలా అనుమతి పొందాడు అన్న విషయాల్ని మనకు ప్రస్తావిస్తూ విషయం తెలియజేస్తూ ఉన్నారు అంటే శ్రీ సాయినాథుడి యొక్క గోధుమల లీల చూసిన తర్వాత అలాంటి మహత్యాలు మరుగున పడిపోకుండా ఉండడానికి తాను గ్రంథస్థం చేయాలని సంకల్పించారు హేమట్ పంత్ గారు అయితే అలా గ్రంథస్థం చేయాలన్నటువంటి సంకల్పం కలిగినా కూడా తను స్వయంగా వెళ్ళి బాబాని అడిగేటువంటి ధైర్యం లేదు బాబాకి తమకు మధ్య అంత చనువు లేదని తలపోస్తారో అలాంటి వారు శ్యామాను మధ్యవర్తిగా తీసుకుని తమ మనసులో ఉండేటువంటి కోరికలను బాబా వారికి విన్నవించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాలు అనేక మనం సచ్చరిత్రలో చూస్తాం అదేవిధంగా హేమడ్ పంత్ గారు తను బాబా యొక్క చరిత్ర గ్రంథస్థం చేయాలన్నటువంటి తలంపు కలిగిందని ఆ సంకల్పం కలిగిందని శ్యామతో చెప్పినప్పుడు గారు బాబాతో విన్నవించేటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోతున్నాం మీ అనుమతి ఉంటే మీ చరిత్ర యథాశక్తి వ్రాయాలన్న కోరిక ఉందని ఈ అన్నా సాహెబ్ అంటున్నారు అప్పటికి హేమట్ పంత్ అనేటువంటి బిరుదును లేదా నామాన్ని సాయిబాబా వారు ఆయనకి ఆయనకివ్వలేదు అన్నాసాహెబ్ గానే అప్పటి వరకు పిలువబడుతూ ఉన్నారు అందువల్ల శ్యామ ఏం చెప్తున్నాడో మరొకసారి చూడండి బాబా మీ అనుమతి ఉంటే ఎందుకంటే బాబాకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం మనం జరపాలన్నా మొట్టమొదటగా మనకు సంకల్పం వస్తే సరిపోదు అలా మనకు మాత్రమే సంకల్పం వచ్చి చేయాలన్నటువంటి సేవా కార్యక్రమాలు ఏవైనా సరే మధ్యలో ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అదేంటి మనం బాబా కార్యక్రమం చేయాలని ముందుకెళ్తే ఇలాంటి అవరోధాలు వస్తున్నాయి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి అనేటువంటి వ్యధ చెందుతూ ఉంటాం చాలామంది సాయి భక్తులకి సాధకులకి ఈ విషయం తెలుసు అనేక కార్యక్రమాలు ప్రారంభంలోనే ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని మధ్యలో ఆగిపోయిన సందర్భాలు ఉంటాయి కొన్ని అనుకున్నంత విజయంగా అనుకున్నంత విజయం సాధించినటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి మరి ఎందుకు అలా జరిగింది మనకు సంకల్పం కుదిరింది సంకల్పం కలిగించారని కూడా మనం భావించాం అనుభూతి చెందాం కానీ మనకు మాత్రమే సంకల్పం కలిగితే ప్రయోజనం లేదు ఆ సంకల్పానికి బాబా యొక్క అనుమతి కూడా తోడవ్వాలి అలా అనుమతి ఇచ్చాడు లేదు ఎలా తెలుసుకోగలం అంటే అనేక మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు మీరు మనస్ఫూర్తిగా బాబాకి మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమం యొక్క వివరాలను తెలియజేసి బాబా మీ అనుమతి ఉంటే నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను అని ఆయనకు నివేదిస్తే మనఃపూర్వకంగా ఖచ్చితంగా ఆయన నుంచి ఏదో ఒక రూపంలో మీకు సందేశం వస్తుంది అది ఫలానా విధంగానే వస్తుందని మనం చెప్పలేం ఎవరన్నా వ్యక్తి ద్వారా రావచ్చు లేదా ఇంకో గ్రంథం ద్వారా రావచ్చు లేదా స్వప్న సందేశం రావచ్చు లేదా నీకే తెలియనటువంటి ఒక అనుభూతి రావచ్చు ఏ మార్గమైనా సరే మీకు ఏమనిపిస్తుందంటే ఇలాగా నాకు బాబా అనుమతి ఇచ్చారు అని అనిపిస్తుంది ఆ ప్రేరణ కలుగుతుంది ఆ ప్రేరణ కలిగితే అనుమతి వచ్చిందని అర్థం ఏ ప్రేరణ ఇదిగో ఈ ఈ మార్గం ద్వారా బాబా నాకు అనుమతి ఇచ్చాడు అన్నటువంటి ఆలోచన నీకు పొడసూపుతుంది అప్పుడు నీకు అర్థమైపోతుంది ఏమని అంటే బాబా నాకు అనుమతిని ప్రసాదించారు అని కాబట్టి సాయిబంధులారా బాబాకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమానైనా ప్రారంభించాలనుకున్నప్పుడు మొట్టమొదటగా మీకు సంకల్పం రావడం అన్నది మొదటి మెట్టు అనుకుంటే బాబా నుంచి అనుమతి రావడం అన్నది రెండవ మెట్టు ఈ రెండు అయితేనే మూడవ మెట్టు ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగడం అనేది జరుగుతుంది ఇది మనం గుర్తించాలి కాబట్టే బాబా యొక్క అనుమతి కోరుతూ శ్యామాని పురమాయించాడు హేమడ్ పంత్ గారు ఆ మాట అంటూ శ్యామ కొనసాగింపు ఎలా ఉందో చూడండి నేను కేవలం పకీరును భిక్ష కోసం ఇంటింటికి తిరుగుతూ రొట్టెలను కూర ఉన్నా లేకున్నా తిని కాలం గడుపుతాను అంటే ముందుగానే ఊహిస్తున్నాడు బాబా యొక్క తత్వం శ్యామాకి బాగా తెలుసు ఎందుకంటే శ్యామాది బాబాది అప్పటి సంబంధం కాదు షిరిడీకి పెట్టినప్పటి నుంచి శ్యామ బాబా వారితో ఉన్నారు ఆయన మనస్తత్వం తెలుసు ఆయన ఆలోచన ధోరణి తెలుసు వాస్తవానికి బాబాను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని చివరిగా నమ్మింది శ్యామానే అంతకుముందు శ్యామకు ముందు ఎంతోమంది ఆయన మీద బాబా మీద గురి కలిగి బాబాని సేవిస్తూ ఉన్నా సరే సంశయిస్తూ ఉన్నాడు లోపల అనేక సందర్భాల్లో కానీ అత్యంత ఆప్తమిత్రుడుగా మిగిలిపోయాడు శ్యామ ఎందుకంటే ఆ భక్తి అనేక పరీక్షల తర్వాత పుట్టింది కాబట్టి అనేక సంశయాల తర్వాత పుట్టింది కాబట్టి స్థిరపడిపోయింది ఎవరైతే బాబాను సంశయిస్తూ ఉంటారో మొదట్లో వారు బాబాకి అతి సమీపంలోకి వచ్చేస్తారు అతి దగ్గరైపోతారు చివరికి వారి జీవితం అంతా బాబానే అయిపోతారు మీరు కావాలంటే గమనిస్తూ ఉండండి శ్యామ కూడా అదే విధంగా సంశయిస్తూ సంశయిస్తూ బాబాకు కూడా అనేక పరీక్షలు పెట్టి అప్పుడు పరిపక్వంగా పరిపూర్ణంగా నమ్మాడు కాబట్టి అత్యంత ఆప్త బంధువు అయినాడు అందువల్లనే ఆ చోర వచ్చింది ఇది మనం గమనించాలి అదేవిధంగా ఈ మాట నేనంటే నేను ఐదు ఇళ్లలో భిక్షెత్తుకునేవాడిని కూర ఉన్నా లేకపోయినా తినేవాడిని అలాంటి వాడినని చెప్పి తప్పించుకుంటావేమోనని ముందుగా శ్యామ ఆయనతో అంటున్నారు ఇలాంటి నా కథను వ్రాయడం ఎందుకు అని అది అపహాస్యం పాలవుతుందని అనొద్దు నాకెందుకు కథ నేనేమన్నా గొప్ప వ్యక్తిన మహా మహాత్ముడిన నేను ఒక భిక్షగాడిని భిక్షెత్తుకునేవాడిని కూర ఉన్నా లేకపోయినా తినేవాడిని ఇలాంటి నాకు కథ ఎందుకు అది అపహాస్యం పాలవుతుందని అనొద్దు అని ముందుగానే హెచ్చరిస్తున్నారు ఈ జాతిరత్నాన్ని బంగారంలో పొదగాలి మనకు జాతిరత్నం అనే పదం వచ్చినప్పుడు మనకు గుర్తొస్తూ ఉంటుంది గంగగిర్ బాబా అన్నటువంటి వాంగ్మూలం ఆ వాంగ్మూలం ద్వారా ఆయన షిరిడి కుప్పల మీద మొలిచినటువంటి జాతిరత్నం అన్నటువంటి గంగగిర్ బాబా యొక్క వాంగ్మూలం మనం పరిశీలిస్తే గుర్తొస్తుంది కదా ఇది కాబట్టి జాతి రత్నాన్ని బంగారంలో పొదగాలి మీ విలువ తెలియాలి మీ విలువ భావితరాలకు తెలియాలంటే గ్రంథస్థం కావాలి సచ్చరిత అనేటువంటి ఆ గ్రంథంలో ఇమడక పోయి ఉంటే ఈరోజు మనలాంటి వారికి ఆయన చరిత్ర తెలిసే అవకాశం ఎక్కడిది ఈరోజు మనం మాట్లాడుకునే అవకాశం ఎక్కడిది భావితరాల వారు బాబా గురించి నెమరు వేసుకోవాలంటే తలపోయాలంటే ఏటి ప్రమాణం ఏది ఆధారం సచ్చరిత్రే కదా కాబట్టి శ్యామ ఆ రోజు అన్న మాట ఈరోజు నిజమైంది చూడండి ఆ జాతి రత్నాన్ని బంగారం లాంటి సచ్చరిత్ర రూపంలో పొదగబడ్డాడు అదేవిధంగా మీ అనుజ్ఞ మీ సహాయం ఉంటే ఇతడు రాస్తాడు లేదా అన్ని విఘ్నాలను దూరం చేసి మీరే వ్రాయిస్తారు మీ అనుజ్ఞ ఉంటే ఇతడు రాస్తాడు లేదా మీరే అన్ని విఘ్నాలని దూరం చేసి రాయిస్తారు దీని అర్థం ఏంటి అంటే బాబా అనుమతి లేకుండా ప్రారంభించినట్లయితే అనేక విఘ్నాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అనుజ్ఞ ఇచ్చినట్లయితే ఎలాంటి విఘ్నం ఉండే అవకాశం లేదు ఒకవేళ విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా ఆ విఘ్నాలను తొలగించే బాధ్యతని మీరు తీసుకుంటారు అందువల్ల సాయిబంధువులారా బాబా యొక్క అనుజ్ఞ తీసుకోవడం అన్నది మొట్టమొదట మనం గుర్తించాలి అదేవిధంగా అంటున్నాడు వాస్తవమైన కథలు సంఘటనలు అనుభవాలు మొదలగు వాణిని సేకరించి ఉంచాలి బాబా వారి అనుమతి ప్రారంభమైంది అనుమతి ఇచ్చేశారు అనుమతిస్తూ ఆయన కండిషన్స్ పెడుతున్నారు షరతులు పెడుతున్నారు లేదా సలహాలు ఇస్తున్నారు సూచనలు ఇస్తున్నారు హేమంత్ పంత్ గారికి అందులో మొట్టమొదటి సూచన ఏంటంటే వాస్తవమైన కథలు సంఘటనలు అనుభవాలు మొదలగు వాణిని సేకరించి ఉంచాలి వాస్తవమైన అవాస్తవమైనటువంటి సంఘటనల్ని ఆ గ్రంథంలో పొందుపరచవలసినటువంటి అగత్యం లేదు హేమంత్ పంత్ గారికి అందువల్లే నేను సాయి సచ్చరిత్రలో ఉండేటువంటి ఒక్క వాక్యాన్ని కూడా విడిచిపెట్టడం నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు మీరు అదే వింటూ ఉన్నారు ఉదాహరణకి ఒక గోధుమ లీల గురించి ఎవరికైనా వివరించమంటే రెండు నిమిషాల లోపల వివరించవచ్చు అంతటి సమయం కూడా పట్టదు అయితే మనం ఆ గోధుమల లీలని నాలుగు ఎపిసోడ్లో చర్చించుకున్నాం ఎందువల్ల అలా చర్చించగలిగినాము అంటే అందులో ఉన్నటువంటి లోతులు మనకు తెలియాలి ఒక్క లీల ద్వారా ఎన్ని విషయాలు తెలియజేశారన్నటువంటి విషయం అనేటువంటి ఆలోచన రావడానికి అలా వివరించడం జరిగింది అందులో ఏది అవాస్తవం ఉండదు ప్రతి వాక్యంలో ఏదో అద్భుతం దాగుంటుంది ఎందుకంటే హేమ పంత్ గారు రాశాడని నేను భావించను అందువల్ల నాకు ఆ వాక్య నిర్మాణం మీద కూడా ఎంతో ఆసక్తి ఆయన నిమిత్తం మాత్రంగానే ఆయన చెయ్యి కదిలిందని నేను భావిస్తాను నూటికి నూరు శాతం నమ్ముతాను సచరిత్ర రాసింది ఎవరు అంటే కన శ్రీ షిరిడి సాయినాథుడే అన్నది నా నిర్ణయం అంతేగాని హేమట్ పంత్ గారు అని ఎందుకంటామంటే ఆయన ఒక టూల్గా మారారు నిమిత్త మాత్రంగా మారారు కాబట్టి ఆయన కూడా చిరస్మరణీయుడే అందువల్ల హేమట్ పంత్ గారు రాశారని అనుకుంటే అందులో కొన్ని వాక్యాలను వదిలిపెట్టాలనిపిస్తుంది కానీ సాక్షాత్తు సాయినాథుడే రాశాడు అనుకుంటే ఏ ఒక్క వాక్యాన్ని కూడా విడిచిపెట్టడానికి మనసుకు బుద్ధి రాదు మనకు తోచదు ఆ విధంగా ఎందుకంటే ప్రతి అక్షరం అమూల్యమైనదే ఇది మీరు చూస్తూ ఉన్నారు మీరు వింటూ ఉన్నారు ఆ మూల్యమైనటువంటి రత్నాలు ఎలాంటివో మీరు అనుభూతి చెందుతూ ఉన్నారు కాబట్టి సాయిబంధులారా సచరిత్రలో ఉన్న ప్రతి కథ వాస్తవమైనటువంటి కథే అవాస్తవమైనటువంటిది కాదు అయితే రచయిత బుద్ధికి తోచినట్టు ఒక సంఘటనని తాను వివరించేటువంటి కోణంలో కొద్దిగా కొన్ని అతిశయోక్తులు పడుండవచ్చు కొన్ని ఉపమానాలు కాస్తంత ఎక్కువ మోతాదులో ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఆయనకి అంత ప్రేమ ఉంది కాబట్టి బాబా మీద అంతేగాని వాస్తవమైనటువంటివే అన్నీ కూడా వాస్తవమైనటువంటి ఏవి కూడా సచ్చరిత్రలో మనం చూడలేము అందుకనే నేను ప్రతిదీ ప్రతి వాక్యం ప్రతి పదాన్ని విడమరుస్తూ పోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను కథలను సేకరించడం మంచిది ఎలా సేకరించాలి బాబాని సేవించిన వాళ్ళు బాబా యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు షిరిడీకి వచ్చి తమ అనుభూతులను తెలియజేసిన వారి యొక్క కథల్ని సేకరించడం ఎంతో మంచిది కథ అంటే ఇక్కడ కల్పితమైనదని కాదు అర్థం వాస్తవమైన కథ వారి జీవితంలో జరిగినటువంటి కథ అతనికి సంపూర్ణ సహాయం ఉంటుంది అనుమతి వచ్చింది సంపూర్ణ సహాయం ఉంటుంది అక్కడ సహాయం అని అనొచ్చు కదా కానీ సంపూర్ణ సహాయం అనే పదం ఎందుకు పడింది అది అసంకల్పితంగా పడి ఉండొచ్చు కాక కానీ అందులో ఎంతో పరమార్థం ఉంది కదా అంటే సంపూర్ణ సహాయం అనే పదం వాడబడింది అంటే సహాయం లేదా కాసినంత సహాయం లేదా తగినంత సహాయం అనే పదాలు కూడా ఉన్నట్టే కదా అర్థం నీకు సహాయం చేస్తాను అంటే ఎంత అని అంటారు మనం వెంటనే అడుగుతావా లేదా మనం పోనండి మీకు ఈ కార్యక్రమాన్ని నేను సహాయం చేస్తానులేండి అన్నాడనుకోండి వెంటనే ఎంత చేస్తారండి అంటాం అంటే ఎంత అనేది తెలియకుండా ఉన్నట్లయితే మనసులో ఏదో వెళ్తుంటుంది ఇక్కడ మీకు సంపూర్ణ సహాయం అందిస్తానన్నాడు అనుకోండి ఆ కార్యక్రమానికి అటువంటి ఖర్చు అంతా వాళ్ళే భరిస్తారని అర్థం ఇక్కడ సంపూర్ణ సహాయం అనేటువంటి పదం అందువల్లే వాడబడింది నేను నమ్ముతున్నా అంటే పూర్తిగా సాయి సచ్చరిత్ర రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి అది గ్రంథ రూపంలోకి రావడం వరకు పూర్తి సహాయ సహకారాలు బాబా అందించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అతడు కేవలం నిమిత్త మాత్రుడు ఇది బాబా అన్నటువంటి మాట అతని నిమిత్త మాత్రుడు మనమందరం నిమిత్త మాత్రులమే ఇది అనేక సార్లు నేను ప్రస్తావిస్తూ ఉన్నాను ఏ కార్యమైనా చేశాము అంటే పూర్తి వివరములకు మన పేరు వేస్తాం మన పేరు వేశామంటే ఆ కార్యక్రమం యొక్క బాధ్యత అంతా మనదని కాదు అర్థం మనం నడిపించబడుతున్నామని అర్థం కేవలం నిమిత్త మాత్రంగా ముందుకు వెళ్తున్నామని అర్థం అంతేగాని ఆ కార్యక్రమం అంతా జరిపించింది నేనే అది విజయవంతం అయిందంటే నాదే మొత్తం ఘనత అంటే మాత్రం మనం బాబా తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని అర్థం సాయిబులారాం అందువల్ల అతను నిమిత్త మాత్రుడు ఒక నిమిత్తం కోసం అతను లాగబడ్డాడు ఈడ్చబడ్డాడు ఆ విషయం కూడా ముందు ముందు తెలుస్తుంది మనకు అంటే ఏ ఉద్దేశం కోసం కాకాసాహెబ్ దీక్షిత్ నానా చందూర్కర్ హేమట్ పంత్ గారిని షిరిడీకి రప్పించారో వారికి తెలియకపోయి ఉండొచ్చు కానీ బాబాకు తెలుసు అందుకనే కదా రామాయణం రచించాల్సింది ఎవరు అంటే వాల్మీకి వాల్మీకి ఎందుకు రచించాలి అదంతే ఆయన ఆయన వినియోగించబడ్డాడు దానికి అందుకోసం రామాయణం రాసేటువంటి వాల్మీకి ఒక దారి దొంగగా మారున్నాడు అందరినీ దోచుకునేటువంటి దొంగగా మారున్నాడు కానీ ఆయన రాయవలసిన రామాయణం అలానే ఉంది ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు ఆయనను మార్చాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయన్ను మార్చి రామాయణ గ్రంథాన్ని రచన చేసేటువంటి సంకల్పం వైపుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది దానికి నిమిత్తమాత్రంగా నారదుడు వాడు వెళ్ళడం ఆయనకి మంత్రోపదేశం చేయడం ఆయన ప్రశ్నించడం ఆయనకి విరక్తి కలగడం ఇవన్నీ నిమిత్త మాత్రంగా జరిగినటువంటి సంఘటనలు అందువల్ల ఇదే విధంగా హేమడ్ పంత్ గారు కేవలం నిమిత్త మాత్రుడు నా కథను నేనే రాసుకుంటాను ఒక్కసారి బాబా ఆ మాట అన్న తర్వాత హేమడ్ పంత్ కేవలం నిమిత్త మాత్రుడు నా కథను నేనే రాసుకుంటాను అన్నమా అన్న తర్వాత ఇంకా సచరిత్ర రాసింది ఎవరు అంటే హేమడ్ పంత్ కాదు అని మనసులో నిర్ణయించుకోవచ్చా లేదా నా కథను నేనే రాసుకుంటాను అందువల్ల సచరిత్ర ఎందుకు ప్రమాణమైన గ్రంథము అంటే అది బాబావారు స్వయంగా ప్రేరేపించి హేమ పంతుని నిమిత్తమాత్రంగా చేసి రాసినటువంటిది కాబట్టి అది మనకు ప్రామాణికం అందులో సంశయమే లేదు సాయి భక్తుడు అంటే సాయి భక్తుడికి ప్రామాణికమైన గ్రంథం ఏంటి అంటే సచ్చరిత్ర అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే అది బాబా స్వయంగా నేనే రాసుకుంటాను అని చెప్పినటువంటిది దానిని మాత్రం మనం పక్కన పెట్టి మరిన్ని గ్రంథాలు మనం చదివినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని నా విశ్వాసం